వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ కనిపించని విధంగా హరిహర వీరమల్లు సినిమాలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడూ కూడా చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా చేయని పవన్ మొదటిసారి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక విభిన్నమైన నేపథ్యంలో పవన్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా చాలా పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చిన్న వీడియో వచ్చి మరింతగా సినిమాపై అంచనాలు పెంచేసింది. హరిహర వీరమల్లు సినిమా నుండి మరిన్ని సర్ప్రైజ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ బర్త్డే సందర్భంగా టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఆగస్టులో నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారనే టాక్ వస్తుంది. ప్రతి సందర్భంకు తగ్గట్లుగా క్రిష్ ఏదో ఒక పోస్ట్ లేదా టీజర్ వీడియో ఇలా విడుదల చేస్తూ అన్ని వర్గాల వారిలో సినిమాపై అంచనాలు పెంచేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ ను ఈ సినిమాలో క్రిష్ దొంగగా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్ వచ్చింది. ఆ సినిమాపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మొద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెస్ ను కూడా నటింపజేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా నుండి 1x1 టీజర్ పోస్టర్ మేకింగ్ వీడియో అంటూ వస్తే సినిమాపై అంచనాలు మరింత పీక్స్ కి వెళ్లడం ఖాయం కదా. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.